ఆన్లైన్ సినీ టికెట్లపై పారదర్శకతతో కూడిన విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంపై సినీ ప్రతినిధులతో మంత్రి పేని నాని చర్చించారు. ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ల రేట్లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి పేర్ని నాని అధికారులు సచివాలయంలో సమావేశమయ్యారు. ఆన్లైన్ టికెట్ విధానంపై సమీక్ష నిర్వహించారు. చిత్ర పరిశ్రమ సమస్యలను నిర్మాతలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రికి వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్ని నాని సినీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. పేద మధ్యతరగతి ప్రజలకు వినోదాన్ని సరసమైన ధరలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనేక రకాల అంశాలు నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ వారు ప్రభుత్వం మాకు ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుందని అనేక విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా నమోదు చేసుకుని అవన్నీ కూడా రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదైనా సానుకూలంగా అంటే ప్రభుత్వం ఆలోచన మేరకు వారు అడిగిన కోరికలు ఖచ్చితంగా సానుకూలం అవ్వాల్సినవన్నీ కూడా సానుకూలం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సమావేశంలో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చందర్, నిర్మాతలు దిల్రాజు, డిఎన్వి ప్రసాద్, డివివి దానయ్య, ఆదిశేష గిరిరావు, సి కళ్యాణ్ పాల్గొన్నారు. నాలుగు షోలు 12 గంటల్లోపు పూర్తి చేయడంపై చర్చించామని తెలిపారు. ఆన్లైన్ విధానం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందన్నారు. ఆన్లైన్ టికెటింగ్ అనేది పెట్టాము 2006లో. అప్పుడు ఆప్షనల్ గా ఉండేది, ఇప్పుడు కంపల్సరీగా చేయమని అడుగుతున్నాం. ఆన్లైన్ విధానంతో పాటు రేట్లు సవరించమని అడిగాం. అన్ని అంశాల మీద పాజిటివ్ దృక్పథంతో గవర్నమెంట్ ఉంది. మా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు సినిమా ఇండస్ట్రీకి చాలా బాగా చేశారు, అలానే దానికంటే బాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ త్వరలో సీఎం గారిని కలుస్తాం. డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీ ఈరోజు వెరీ 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 హ్యాపీ. త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావాలని సినీ నిర్మాతలు భావిస్తున్నారు.